బాలకోట గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. సార్, అంటే జనరల్గా మనం ఎప్పుడు కూడా స్టేట్ లెవెల్ విషయాల గురించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు వీటి పాలసీల మీద వీటి మీద రకరకాలుగా మాట్లాడాము. కాకపోతే నాకు బాగా ఇంట్రెస్టింగ్ ఏంటంటే సార్, అంటే మీరు కూడా విజయవాడ వాసి కాబట్టి అడుగుతున్నాను అన్నమాట. ఇది రేపు పొద్దున మనకి విజయవాడ ఎంపీ కాన్స్టిట్యున్సీ, ఆ ఎంపీ కాన్స్టిట్యున్సీ కింద ఉన్న నియోజకవర్గాలు ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. జనరల్గా కూడా ఏంటంటే మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు, మీరు వ్యక్తిగత విమర్శలకు కానీ వ్యక్తిగత విశ్లేషణకు కానీ మీరు వ్యతిరేకం అని. కాకపోతే మనకి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏమున్నాయంటే, ఇప్పుడు విజయవాడ, కడప ఇవన్నీ చూసుకుంటే అన్నతమ్ముల మధ్య, అన్నా చెల్లెల మధ్య పోటీ ఎక్కువైపోయింది. సో ఎస్పెషల్లీ విజయవాడలో కూడా కేశినేని నాని, కేశినేని చిన్ని మధ్య పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఓ పక్కన చూస్తుంటే రాజకీయ పార్టీలు అన్నతమ్ముల మధ్య కూడా ఎంత చిచ్చు పెడతాయి అన్నది మనం చూస్తూ ఉన్నాం. మేబీ వాళ్ళిద్దరికి కూడా ఆశ అయి ఉండొచ్చు, ఇద్దరు కూడా ఎంపీలు అవ్వాలని ఆశ అయి ఉండొచ్చు. మేబీ అది రాజకీయ పోరాటం విత్ ఇన్ ద ఫ్యామిలీ, ఈ పొలిటికల్ పార్టీకి అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. కాకపోతే మీరు చెప్పండి సార్, అంటే మీరు విజయవాడ వాసిగా, మనకి విజయవాడ పార్లమెంటు, దాని పరిధిలో ఉన్న మిగతా అసెంబ్లీలు 6 7 ఉన్నాయి కదా, సో ఆ 7 అసెంబ్లీలు ఎటువైపు ట్రెండ్ కనబడుతుంది? మనకి ఎవరు గెలుస్తారని అక్కర్లేదు, కానీ ఈ ట్రెండ్ ఎటువైపు కనబడుతుంది? అండ్ ఎస్పెషల్లీ నాకు అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే, మన రెండు రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి, తిరువూరు ఒకటే వస్తుంది అనుకుంటా, తిరువూరు మైలవరం వస్తుందా సార్? అది నందిగామ, తిరువూరు నందిగామ, తిరువూరు ఈ తిరువూరు నందిగామ. సో ఇది ఎలా ఉంది? కార్తీక్ గారు నమస్తే. అసలు ఆంధ్రప్రదేశ్లోనే కృష్ణా జిల్లాకి మంచి పేరండి, రాజకీయ చైతన్యాల కూడలి. ఇక్కడ చాలామంది నాయకులు, మహానుభావులు, దేశ చిత్రపటంలో పార్లమెంటు సభ్యులుగా లేదా వివిధ హోదాల్లో పెద్ద ఎత్తున పనిచేశారు. రాష్ట్రం కోసం కూడా అలాంటి త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. అందులో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం మరింత పేరెక్కి పేరెన్నె గన్నది. ఈ విజయవాడ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు, 2 ఎస్సీ నియోజకవర్గాలు, తిరువూరు నందిగామ, మిగిలినవి జనరల్ నియోజకవర్గాలు. ఊహించిన పరిణామంలో వచ్చిన పరిస్థితి ఏంటంటే, కేశినేని నాని గారు 2 సార్లుగా ఇక్కడ ఎంపీ. మొన్న వైసీపీ ఎదురుగాలిలో కూడా కేశినేని నాని గారే సుమారు 8,000 పైచిరుకు ఓట్లతో గెలిచారు. రాజకీయంగా ఆ పార్టీలో వచ్చిన కొంత విభేదాల కారణంగా కేశినేని శివనాథ్ గారు, కేశినేని నాని గారి తమ్ముడు చిన్ని గారే ఎంపీగా బరిలోకి రావాల్సి వచ్చింది. తెలుగుదేశం పార్టీ కూడా వారిద్దరి మధ్య వైరుధ్యాన్ని పరిష్కరించలేక కేశినేని చిన్నిని ఎంపీ అభ్యర్థిగా సీట్ ఇవ్వడం జరిగింది. దీంతో నాని గారు చాలా కాలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని వదిలేసి వైసీపీలోకి వెళ్ళారు. ఇప్పుడు కేశినేని చిన్ని, కేశినేని నాని విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ పోరాటం రసవత్తరంగా మారింది. ఒక విధంగా చెప్పాలంటే అన్నదమ్ముల సవాలుగా మారింది. గతంలో ఏంటంటే, తల్లి తల్లి కూతుళ్ళు, తండ్రి కొడుకులు, అన్న తమ్ముళ్ళు ఇలా పోటీ చేస్తే ఒక విచిత్రంగా మనం చూసేవాళ్ళం. అన్నతమ్ములు పోటీ చేస్తున్నారంట, బావ మామద్దులు పోటీ చేస్తున్నారంట అని చూసేవాళ్ళం. ఇప్పుడు రాజకీయాలు ఆ పరిస్థితి లేదు. నీది ఆ పార్టీ, నాది ఈ పార్టీ, నువ్వు తమ్ముడైనా, అన్నైనా, బావైనా, బామ్మడైనా, ప్రజలు కూడా ఈ యాక్సెప్టబిలిటీలోకి వచ్చారు. కాబట్టి ఈ ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరుగుతున్న ఈ పోరాటం కాబట్టి ఇది కొద్దిగా రసవత్తరంగా మారింది. నాకు తెలిసి కేశినేని చిన్ని గారి మీద, కేశినేని నాని గారి మీద ఆధారపడి ప్రజా తీర్పులు ఉండవు. ఈసారికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాతావరణమే అభ్యర్థుల జయాపజయాలను నిర్ణయిస్తుంది. కూటమి అభ్యర్థులు గెలవాలా, అధికార పార్టీకి సంబంధించిన వైసీపీ అభ్యర్థులు గెలవాలా అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాతావరణమే గెలుస్తుంది. కాకపోతే ఏంటంటే, స్థానికంగా ఉన్న అభ్యర్థులు కూడా కొంత చేయూతగా ఉండాలి, అంటే సమర్థులై ఉండాలి. సమర్థులై ఉండకపోయినా కూడా కొంత ఇబ్బంది వస్తుంది. నాకు తెలిసి కృష్ణా జిల్లాలో ఈ మొత్తం 16 అసెంబ్లీ నియోజకవర్గాలు, 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ చాలా బలహీనంగా ఉన్నదని తెలుగుదేశం పార్టీ సర్వేలో చెప్తుంది. అంటే అమరావతిలో ఉన్న కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 అసెంబ్లీ ఎస్సీ నియోజకవర్గాలు, అందులో 3 ఎస్సీ నియోజకవర్గాలు బలహీనంగా ఉన్నాయని చెప్పేసి అనేది సర్వేల్లో తెలిసి, అది కూటమికి చాలా ఇబ్బందికరమైన అంశం. ఎందుకంటే ఇక్కడ 16కు 16 గెలవాలి. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లా లాంటి జిల్లాలు, అమరావతి ఉన్న జిల్లాలు ఆ ఉద్యమ ప్రభావంతో 16కు 16, గుంటూరులో 17కు 17, ప్రకాశంలో 17కు 17 గెలవాల్సిన జిల్లాల్లో కూడా ఎక్కడ కూడా అధికార పార్టీకి అవకాశం ఉండకూడదు. కానీ మనం కానీ
విజయవాడ పార్లమెంట్ కింద మనకి తిరువూరు, విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంట్రల్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట ఉన్నాయి సార్. సో ఈ ఈ 7 కాన్స్టిట్యున్సీలో ఎలా ఉండబోతుంది, ఎస్పెషల్లీ మనం ఫస్ట్ తిరువూరు గురించి, నందిగామ గురించి మాట్లాడదాం సార్. తిరువూరు, నందిగామ ఎవరికి కొంచెం అనుకూలంగా ఉంది? మీకు కార్తిక్ గారు ఒక్క నియోజకవర్గం అని కాదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 36 అసెంబ్లీ నియోజకవర్గాలని ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలని టార్గెట్ చేశారు. ఆయనకి చేతుల్లోకి దక్కే నియోజకవర్గాలు సులభతరంగా ఈ నియోజకవర్గాలనే ఆయన భావన. వీటిని ఖచ్చితంగా టార్గెట్ చేశారు. వీటి యొక్క నిర్మాణం కానీ వీటి పోరాటం కానీ చాలా ప్రత్యేకంగా చేస్తున్నాడు. ఎందుకంటే 2019లో 36 ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకు సంబంధించి 34 ఓసీపీవి, ఒక్కటి మాత్రమే టీడీపీ కొండేపీ, ఒకటేం జనసేన. అంటే ఇక్కడ ఏంటంటే ఇవి బలహీనంగా ఉంటాయి. ఎస్సీ నియోజకవర్గాలు ఎప్పుడు కూడా అంటే అభ్యర్థుల విషయంలో కానీ లేదా రాజకీయ పోరాటంలో కానీ లేదా అక్కడ నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరించడంలో కానీ అభ్యర్థులు చాలా బలహీనంగా ఉంటారు. వీటి మీద బాగా గురి పెడుతున్నారు. అలా గురి పెట్టే దానిలో కూడా ఇక్కడ తిరువూరు నియోజకవర్గం వైసీపీకే వస్తుంది అనేది తెలుగుదేశం పార్టీ చెప్తున్న సర్వే నేను చెప్పడం వల్ల, ఎందుకంటే పూర్తిగా నాన్ లోకల్ని వాడటం మూలాన ఎగ్రీ. నాన్ లోకల్ అంశం పెద్ద ఎత్తున అక్కడ ఎజెండాకు వచ్చి లోకల్ నాన్ లోకల్ గా పనిచేస్తుంది అనేది. తహిమా నియోజకవర్గాలు పామరలో వరలరామయ్య కొడుకు నిలబడ్డాడు. పామర్ తర్వాత వస్తాం సార్ నందిగామలో నందిగామ. నందిగామలో పాత పాత ఎక్స్ఎమ్మెల్యేనే నిలబడ్డాడు. ఇక్కడ ఇద్దరు వైసీపీ నాయకులు అంటే ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ ఉన్నాడు మొండితో ఒక బ్రదర్స్ పేరు మీద, జగన్మోహన్ రావు, అరుణ్ కుమార్. ఈ ఇద్దరు జెంట్స్ ని కొట్లాడటం అనేది స్వతహాగా తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థి అవ్వటం వలన కూడా కొంత ఇబ్బందిగా వాతావరణం ఉండి ఇక్కడ నెక్ అండ్ నెక్ డూ ఆర్ డై పోరాటం లాగా మారింది అనేదే తెలుగుదేశం పార్టీ చెప్తున్న విషయం. అయినా కార్తీక్ గారు మీ దృష్టి ఒక విషయానికి వస్తారు, ఇప్పటి వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వీటన్నిటి మీద కూడా రీసర్వేలు చేపిస్తున్నారు. రేపు వాళ్ళకి బి ఫామ్ పట్టాలు ఇచ్చేంత వరకు ప్రతి నియోజకవర్గాన్ని కూడా టికెట్ ఇచ్చిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటికి రెండు సార్లు సర్వేలు చేయించి అభ్యర్థులు మార్చే దిశగానే అడుగులు వేస్తున్నాడని చెప్పేసరికి ప్రధానమైన వార్తలే చెప్తా ఉన్నాయి. చంద్రబాబు గారు అంటారు ఎందుకంటే కదా బీఫామ్ ఇచ్చేదాకా నమ్మడానికి లేదంటారుగా. అది సరైన పద్ధతే. ఎందుకంటే మనం నమ్మకం కోసమో అభ్యర్థి మీద ప్రేమ కోసమో ఇవ్వటం కాదు. ఈరోజు తెలుగుదేశం పార్టీకి విజయం అనేది చాలా చాలా అవసరమైన అత్యంత అవసరమైన అంశం ఇది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఇన్ని దుర్మార్గాలు జరిగిన తర్వాత కూడా మళ్ళీ కూటమిలో ఉన్న ప్రధాన పార్టీ కనుక ఓడిపోతే లేదా అధికారానికి కావలసిన సీట్లు రాకపోతే మళ్ళీ ఆ పార్టీ భవిష్యత్తు అగమ్య గోచరం అవుతుంది. అసలు నిజానికి ఏంటంటే మా కార్తీక్ గారు ఈ రోజున మొత్తం పరీక్షలో 175 మార్కులు దొరుకుతుంటే వైసీపీ 175కి మా ఎగ్జామినేషన్ రాస్తుంది, దానికి కావాల్సింది 88 మార్కులు అధికారానికి. కానీ తెలుగుదేశం పార్టీ 144కే రాస్తుంది, ఇది మనం గమనించాలి. 170 స్థానాలు తెలుగుదేశం దగ్గర లేదు, 31 స్థానాలు ఇచ్చేసింది జనసేనకి బీజేపీకి, అవి పరిగణలో తీసుకోకూడదు. టీడీపీ తను స్వయంగా రాస్తున్న పరీక్ష 140 స్థానాలకే, 140 స్థానాలకి పరీక్ష రాస్తే 88 స్థానాలు నీకు రావాలి. అంటే ఇది ఎంత కష్టమో మీరు ఆలోచించండి. ఇక్కడ పిండి తక్కువ రొట్టె ఎక్కువ, వైసీపీకి రొట్టె ఎక్కువ పిండి తక్కువ, కాబట్టి చాలా జాగ్రత్తగా ఎగ్జామినేషన్ రాయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉంటుంది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంటుంది. అందుకని అభ్యర్థుల విషయంలో గెలుపు గుర్రాలకి ఖచ్చితమైన పట్టా కట్టాలి. ఓకే సరే. అది మన మన ఎన్ని సర్వేలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా గెలుపు అనేది చాలా ఇంపార్టెంట్. సరే సరే, ఓన్లీ 5 సార్లు చూసుకొని పోరాడాలి. మీరు చెప్పింది అర్థం చేసుకుంటే మాత్రం ఇక్కడ మనకున్న ఎస్సీ రిజర్వ్డ్ రెండు కూడా, తిరువూరు, నందిగామ కూడా కొంచెం డౌట్ఫుల్ తెలుగుదేశానికి. సో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ కనబడుతుంది. మన విజయవాడ వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ సెంటర్ ఎలా ఉంది సార్? ఇప్పుడు చేర్పుల మార్పులు బాగా జరిగినాయి కార్తీక్ గారు. ఇప్పుడు నేను అడ్డగోలుగా కూటమి అభ్యర్థులు మొత్తం పూర్తిగా 7కి 7 గెలుస్తారు కార్తీక్ అదే గారు, 16కి 16 గెలుస్తారు కార్తీక్ గారు, మనం చెప్పాం పదిహేడు సార్, పదిహేడు గెలుస్తారు మనం ఏం కార్తీక్ చెప్పినా గారు, జనాలు కూడా తెలియదు కదా సార్. సో నూట మనం అంత డెబ్బై రేస్ ఐదుకు నూట చెప్తే 175కి 160 వస్తాయి కార్తీక్ గారు అని నేను చెప్పలేను. అదే చెప్పినా ఏమవుతుంది, అది మన అదే ఉపయోగం ఆనందపడతాం లేదు, తప్ప అది ఎవరికి ఉపయోగం లేదు. ఉపయోగం ఏమి ఉండదు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ అభ్యర్థుల మార్పు జరిగింది. విజయవాడ వెస్ట్ లో అభ్యర్థి మారాడు కదా, కాసేపు 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 ఏమో జనసేన అన్నారు, తర్వాత బీజేపీకి వెళ్ళింది. బీజేపీలో ఇద్దరు అభ్యర్థులు పోటీ పడ్డారు కానీ మూడో అభ్యర్థి వచ్చిండు. అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న జనసేన గట్టి నాయకుడు అనుకున్న మహేష్ పోతున్న మహేష్ వైసీపీలోకి వెళ్ళిపోయాడు, వైసీపీలోకి వెళ్ళిపోయాడు. అలాగనే మైలవరంలో సమీకరణం మారిపోయింది. అంతకుముందు ప్రాతినిధ్యం వహించిన దేవినేని ఉమామహేశ్వర గారి స్థానంలో వసంతకృష్ణ ప్రసాద్ గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా వచ్చారు. ఉమా గారు సైలెంట్ గా ఉన్నారు, ఉమా గారు సపోర్ట్ చేస్తున్నారు. సో మైలవరం ఒకటి క్లియర్ గా తెలుగుదేశం కనబడుతుంది.
ఇప్పుడు మనం వ్యక్తుల పేర్లు మాట్లాడుకొని విశ్లేషణ చేస్తే ఆ వ్యక్తి నుంచి కూడా మనకి ఇబ్బంది వస్తుంది. అదేలేండి, అదేలే. నేను సమీకరణ మారిని అన్న, మనంత అదే ఈజీగా కార్యకర్త అర్థం చేసుకోడు. ఉమ్మగారు సైలెంట్ ఉంటే కార్యకర్తలు సైలెంట్ ఉండాలని రూల్ ఉందా? అదేలే. 5 సంవత్సరాలు పనిచేసినాడు అయినా ఉమ్మగారు సైలెంట్ ఉంటారని మీరెట్ట అనుకుంటారు? తిరువూరులో ఎవరో నాన్ లోపల హైదరాబాద్ నుంచి తెచ్చేసాం మాకు, అక్కడ ఇన్ఛార్జ్ ఏమైపోయాడు, చావల దేవదత్తున్నాడు, 5 ఏళ్ళు కష్టపడ్డాడు, అతను చేస్తాడని నమ్మకం ఉందా? చేయించగలమా? ఇప్పుడు ఏంటంటే ఈ సమీకరణాన్ని తేడా వస్తూ ఉంటుంది, కాబట్టి వీటన్నిటిని కూడా గుద్దుగుచ్చంగా చూసుకోవాలి. అందుకని వెరస ఏమవుతుంది, ఇది మనకి, ఇది తెలుగుదేశం పార్టీకే కాదు, అదేలే, అది అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినా కూడా వాళ్ళకి అదే పరిస్థితి వస్తుంది. వాళ్ళు చాలా మార్చారు కదా, ఒక చోట కదా, వాళ్ళు చాలా చోట మార్చారు, దాని వాళ్ళకైనా లోపల అదే చేసుకుంటారు. పరిస్థితి వస్తుంది. వీటన్నిటిని కూడా సమీకృతం చేసుకోవాలి, మరి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. అందుకని క్లిష్టంగా ఉంటుంది, జయాపజయాలను వన్ సైడ్ గా నిర్ణయించుకునే పరిస్థితి కృష్ణా జిల్లాలోనే లేదు. ఏదో కొన్ని సీట్లు మాత్రం అడ్డగోలుగా చెప్పగలుగుతాం. మీకు అక్కడ దాకా ఇంకో మాట కూడా, ఇప్పుడు మీకు మంగళగిరి కూడా ఉత్కంఠ జరుగుతుంది. అవును, మంగళగిరి మంగళగిరి కూడా ఎట్టి చాలా ఎట్టి పరిస్థితుల్లో ఇది అని చెప్పి చెప్పలేని పరిస్థితుల్లో వచ్చేస్తుంది అక్కడ సమీకరణలో. మన సాటి దళిత సోదరుడు జడ శివన్ కుమార్ గారు కూడా పోటీ చేస్తున్నారు కదా మంగళగిరిలో. జడ శ్రావణ కుమార్ పోటీ చేసినా ఇంకోవాళ్ళ పోటీ చేసినా కూడా ఏంటంటే సంక్లిష్టంగా అయిపోయినాయి రాజకీయాలు. అందుకని విజయం వచ్చేంత వరకు మీరు అన్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే ఓటర్లో పెద్ద ఎత్తున చైతన్యం కనుక వస్తే, ఒక పెనుగాలి వీస్తే మళ్ళీ ఇవన్నీ కూడా అలా చెట్టులాగా లేచిరిపోతాయి, ఇంత ఎప్పుడైనా సరే, ఇబ్బందికరంగా ఉండదు. ఎప్పుడైనా విజయము వీళ్ళ స్ట్రాటజీల మీద కానీ వీళ్ళ ఎన్నిక మీద కానీ ఉండదు సార్. విజయం ఎప్పుడు కూడా ఓట్ల చైతన్యం మీదే ఉంటుంది. ఒకవేళ ఓట్ల బొడ్డా బొట్టు రిజల్ట్స్ వస్తాయి అంతే ఇద్దరికి. మీరు కార్తీక్ గారు మీరు ఒక విషయం గమనించారా లేదా? వారానికి ఒక సర్వే తీస్తున్నారు, గతంలో 6 నెలలకు ఒకసారి సర్వే చేసినప్పుడు వారం వారం సర్వే అంట, మీరు అది కూడా రోజుల్లో కూడా వచ్చింది సర్వే. అంటే అలాగే అలాంటి పరిస్థితులు వచ్చేసినాయి. వారం వారం సర్వే కూడా, ఏ పార్టీకి ఆ పార్టీ సర్వే ఉంది, ఏ ఛానల్ ఆ ఛానల్ సర్వే ఉంది, ఏది నమ్మడానికి లేదు పాపం. మరి ఆ సర్వేలను నమ్ముకొని మనం మన నిర్ధారణ చేస్తాం, మీరు అది గ్రౌండ్ లో గౌరవం. ఉంటారు కదా, మీరు గ్రౌండ్ లో ఉంటారు, రోజు తిరుగుతూ ఉంటారు కాబట్టి. మా గ్రౌండ్ లో ఉంటుంది అర్థం అవుతుంది అంటే, మేము ఒకటే చెప్తున్నాం సార్, కూటమి కూటమి పార్టీలు ప్రజా ఉద్యమాల్లో ఉన్న నాయకులను కలుపుకోవటం లేదు, ప్రజా ఉద్యమాల్లో మర్చిపోయినాయి. ప్రజా ఉద్యమాల్లో 4 ఏళ్ళుగా పోరాడిన నాయకులు ఎవరు కూడా ఇక్కడెక్కడ కూడా తెర మీద కనిపించడం లేదు, ఇది వాటి యొక్క బలహీనత, దీన్ని సరిదిద్దుకోవాలి. ఇంకేం సరిదిద్దుకుంటారు అధికారపక్షం చేస్తున్న ఇంకేం సరిదిద్దుకుంటారు, 4 రోజులు కూడా లేదే. చేయగలిగింది, మనం చేయగలిగింది ఏముంది, మరి మనం చేయగలిగింది కూడా ఉంది. ఇక అదే అధికార పార్టీ చేసే తప్పిదాలను కూడా సీరియస్ గా తప్పిదాల మీద పోరాడాలి. జగన్మోహన్ రెడ్డి గారిని పదే 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 తిట్టి సుఖం లేదు. రాష్ట్రానికి ఎలాంటి గ్యారంటీ ఇస్తారు, ఎలాంటి భవిష్యత్తుని ఇస్తారు అధికార పార్టీ మూలాన జరిగిన తప్పిదాల గురించి చెప్తూ, ఇక మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటో చెప్పాలి. అన్ని కులాల్లో కూడా విశ్వాసం పెంపు చేయాలి. ఒక కులాన్ని దగ్గర తీసుకుంటే 4 కులాలు దూరం అవుతాయనేది మాత్రం స్పష్టంగా చెప్పగలిగాం, చెప్పగలుగుతున్నాం. 2019లో కూడా అలాంటివి జరిగినాయి, మళ్ళీ ఇలాంటివి ఇప్పుడు జరుగుతూ ఉంటుంటాయి, వాటి రెండు కూడా సరిదిద్దుకోవాలి. కాబట్టే యుద్ధం సంక్లిష్టంగా ఉంది అని చెప్పేసి అని కొంత గందరగోళంగా చాలా మంది మేధావులు కూడా ఫీల్ అవుతున్నారు. అసలు ఆ నిజానికి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాల కారణంగా ఏకపక్షంగా ఉండాలి యుద్ధం, ఎవరిని నిలబెట్టినా కూడా గెలుపు దిశగా ఉండాలి, ఇంత సంక్లిష్టంగా ఉండకూడదు. అంటే కాబట్టి మా నాకు గ్రౌండ్లో ఒకసారి ఉండాలంటే అనిపించేది కూడా ఏంటంటే, మనం అన్నింటినీ గురించి కూడా చాలా ఎక్కువ ఆలోచిస్తున్నామేమో, అంటే మేధావి వర్గాన్ని కుని చేర్చుకోవట్లేదనో, లేకపోతే అభ్యర్థులు మార్చారనో, నాన్ లోపల వచ్చారనో. నిజంగా గనక ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు తప్పులు చేశారు, తప్పుల వల్ల రాష్ట్రం వెనకబడిపోయిందని కనుక ప్రగాఢంగా నమ్మితే, అక్కడ ఎవరిని బాలకోట నుంచోబెట్టినా, కార్తీక్ నుంచోబెట్టినా, ఎవరు నుంచోబెట్టినా గెలిచేసి వస్తారు. మనం కూడా ఏంటంటే ఒక్కోసారి ఆ గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకోకుండా ఓవర్ అనాలిసిస్ చేస్తూ ఉంటాం. సో డెఫినెట్ గా మరి రేపు పొద్దున ఇది రిజల్ట్ ఎలా ఉంటుందో మనం వచ్చేదాకా మనం చెప్పలేం. కానీ మీరు అన్నట్టు ఏంటంటే, ఈ రోజుకి మాత్రం కూటమికి అంత ఈజీగా అయితే లేదు, కూటమికి అంత ఈజీగా అయితే లేదు. డెఫినెట్ గా కూడా వాళ్ళు లాస్ట్ దాకా, లాస్ట్ మినిట్ దాకా ఫైట్ చేయాల్సిందే. కార్తీ గారు, మార్పు వెల్లువ వస్తే ఎవరూ అడ్డుకోలేరు, కానీ మార్పు వెల్లువ వస్తుందని గ్యారంటీ ఏంటి? అదే లేదు, అది మనం కాబట్టి కాబట్టి మనం జాగరూకతగా ఉండాలంటున్నాం. వెల్లువ వస్తే తప్పదు, వెల్లువ వస్తే ఆహ్వానిద్దాం, కానీ ఆ వెల్లువ రాకపోయినా కూడా కనీసం మనం అధికార పార్టీని ఓడించడానికైనా సరే కూటమి పార్టీలు పటిష్టంగా పనిచేయాలంటున్నాం. అదే సార్. యా థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్.